ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి మీ అందరికీ కూడా. ఏంటంటే హనీ చాలా రకాలుగా మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము, కానీ హనీ రియలా రియల్ కాదు అనేది మనకి తెలియదండి. సో నేను రెండింటి గురించి చెప్తాను. ఏంటంటే ఈ గ్లాస్లో ఉన్నది వచ్చేసి నేను ఊరంతా అమ్ముతారండి, మాకు పల్లెటూరు కాబట్టి ఇక్కడ పుట్టతైన చెట్ల నుంచి తీసుకుని చెప్పి అమ్మారు. సో అది కూడా తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి డాబర్ హనీ అనమాట. ఈ రెండు ప్రొడక్ట్స్ని ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకొని ఒక సైడ్ అయితే ఒకటి వేసాను, ఈ సైడ్ అయితే ఇది వేసానండి. నేను వేలి పెట్టి కదిపినా కూడా డాబర్ హనీ అయితే చెదిరిపోలేదండి, సేమ్ అలానే ఉండింది. ఈ హనీ అయితే మాత్రం కొంచెం కదిపేటప్పటికి అలా కాసేపటికి వాటర్లో అయితే మొత్తం మిక్స్ అయిపోయిందండి, డాబర్ హనీ అవ్వలేదు. సో డాబర్ హనీ అయితే బెస్ట్ అండి, యూస్ చేసుకోవచ్చు. ఇంకో టిప్ ఏంటంటే అల్లం చాలా క్లీన్ చేయాల్సి వస్తుందండి ఇంట్లో, నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ క్లీన్ చేసేవాళ్ళము, కానీ అవేమీ అక్కర్లేకుండా ఇలా ఒక్క బాటిల్ మూత ఉంటే చాలండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ టిప్ అయితే, మీకు కూడా నచ్చుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది, పీల్ అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి. మీకు ఎప్పుడైనా అల్లాన్ని ఎక్కువ మొత్తంలో కానీ క్లీన్ చేయాలనుకుంటే ఒక రెండు బాటిల్ మూతలు ఉంటే చాలు, త్వర త్వరగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక టిప్ అయితే చూసేద్దాము. బాతింగ్కి ఉపయోగించే సోప్స్ని అయితే వాడడానికి తీసుకొచ్చినప్పుడు సోప్ని తీసుకొని రేపర్ అయితే పడేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఈ రేపర్లో ఉండే లోపలి కవర్ ఉంటుంది కదండి, ఈ కవర్ని అయితే మనం బీరువాలో బట్టల మధ్యలో కనుక పెట్టి అవి మంచి స్మెల్ వస్తాయండి. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఆముదం ఉంటుంది కదండి, ఆముదాన్ని కనుక ఏర్పాటుకి పెట్టి అది ఐలాషెస్ కానీ ఐబ్రోస్ కానీ ఏవి తక్కువగా ఉన్నాయో పెరుగుదల అనేది వాడిని కనుక అప్లై చేస్తే నైట్ టైము అవి చాలా బాగా గ్రోత్ అవుతాయండి. నాకు చాలా లైట్గా ఉండేవి, ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయండి. నేను ఇలాగే అప్లై చేస్తున్నాను, సో మీరు కూడా అప్లై చేయండి, బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి పెండి ఏంటంటే మనం రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు చేతితో పెట్టుకుంటే కనుక అంటుకుంటూ ఉంటుందండి ఇప్పుడు కుంకుమ. అలా కాకుండా ఉండాలంటే మనం రోజు యూజ్ చేసే కుంకుమ కాబట్టి మళ్ళీ చేతికి అంటుకొని మళ్ళీ బట్టలకి అండించుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా ఇయర్బడ్లో ఆఫ్ అయితే కట్ చేసుకుని ఆఫ్ అయితే లోపల పెట్టుకుంటానండి. నేను ఇలాగ బొట్టు అది పెట్టేసుకుంటాను, ఇది బాగా యూజ్ అవుతుందండి నాకైతే, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో టిప్ కూడా చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి పిల్లలు సాక్స్లు ఉంటాయి కదండి, ఒక సాక్స్ ఒక దగ్గర ఇంకొకటి ఇంకొక దగ్గర పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలండి, ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ ఉంటుంది కదండి దాని లోపల నుంచి మడిచేస్తే కనుక ఇలాగా పెట్టేసుకుంటే కనుక జాగ్రత్తగా రెండు సాక్స్లు ఒకే దగ్గర ఉంటాయండి, మనకు కనిపిస్తాయి కూడాను. నేను ఇప్పుడు కూడా ఇలాగ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి ఇవి అస్సలు కనిపించవు, సో ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఇబ్బంది ఉండదండి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి. ఇప్పుడు ఇంకో టిప్ కూడా చూద్దామండి. ఇప్పుడు ఈ సీజన్లో కాఫ్ కోల్డ్ అనేది కామన్ అండి, చాలామందికి గొంతు దగ్గు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా కళ్ళు పూచి నల్లముక్క లేదా సాల్ట్ అల్లముక్క తింటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.